చెప్పేంట్రా చిన్న కడ దగ్గర ఉండకుండా చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రేయ్ నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు గొడవ జరిగిందని తెలుసు ఎవరు చేశారని తెలియదు రేయ్ ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా భయంగా ఉందిరా ఐస్ క్రీమ్ తింటావా దా మంగో ఉందా లేదు సార్ రేయ్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట్రా లేదన్నాడు కదరా ఇంకా టెన్షన్ అది కదరా కేక్ రేయ్ ఆ కేక్ మామూలు వాడు కాదు ఈ సిటీలో వాడిని ఎదిరించడం ఎవరికీ లేదు అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చుకుక్కను కొట్టినట్టు కొట్టావు ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా వాడి ఇమేజ్ని డామేజ్ చేసావు ఎరా చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా తీసుకెళ్ళమన్నాడు ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి ఆ మొత్తం ఇచ్చేయండి ఇప్పుడు అవెందుకురా చూడరా ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు మనందరం సరదాగా వాడితో క్రికెట్ ఆడేవనుకో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ బాధను మర్చిపోతాడు అర్థమైందా అరే మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంట్రా అరే నా మాట విను ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా మరి 11వ రోజు అరే నా మాట విను వాడిని చంపేస్తాడు అంతే కదరా ఇంత జరిగిన తర్వాత వాడే కాదు ఎవడైనా అదే చేస్తాడు రేయ్ నీకెవరా పిచ్చ గురుండి మాట్లాడుతున్నావా వాడిని చంపుతాడు తెలుసుకుని ఇక్కడే ఉంటావా ఏంట్రా చూపు పడతావా కొట్టు కొట్టురా अशोक नीनु పూజలు బాగా జరిగాయమ్మా నేనేనమ్మా అశోక్ అంటే ఈ చిన్న కొడుకుని కొట్టింది నేనే తప్పు చేశాడమ్మా అందుకే కొట్టాను అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుమని జరుక్కున్నాడు ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు అసలు వీడికి బ్రెయిన్ ఉందనలా లేదనలా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు తెలుసమ్మా మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తినవాడు మాత్రం
మధ్య జన్మలకు కూడా మర్చిపోలేను. ఈ కొట్లాటలో గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్ లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలేను. కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావటానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కెంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు. అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మంది నరుకుతా. ఈయనే హాస్పిటల్లో ఉన్నాడు. తమ్ముడు మన కంట్రోల్లోనే ఉన్నాడా? హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా? వాడు పేకుంటాడన్నా? తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు ఈ అన్న? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు? ఎక్కడికెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా. ఏ వార్డుకెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని, రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అక్టోబర్ కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురి పెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్న? అది అది ఆ మాత్రం చాలన్న వాడికి. నర్సింగన్న, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా, ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది. చూసావా, పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ, ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా. వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేం. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా? అశోక్, సిగ్గు లేదు, బుద్ధి లేదు. నువ్వు అసలు మారతావా? నువ్వు మారావు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు. నీ కోసం కూడా నేను మారట్లేదంటే
నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నిన్న రెడీ